నాక చైతన్యతో విడాకుల తర్వాత ఆ బాధను మర్చిపోవడానికి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న సమంత మరో బాలీవుడ్ సినిమా సైన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ఆమె షారుఖాన్ ఖాన్ అట్లీ సినిమా చేయొచ్చనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి కానీ ఆ సినిమా కంటే ముందే మరో సినిమా సైన్ చేసినట్టుగా ప్రచారం మొదలైంది అయితే సమంత ఆ సినిమా ఒప్పుకోవడం విషయం మీద ఆమె ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక అకినేని నాగచైతన్య సమంత విడాకుల ప్రకటన తర్వాత సమంత ఇప్పుడు బాధను మర్చిపోవడానికి సినిమాల మీద దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే సమంత రెండు సినిమాలు సైన్ చేయగా ఆ రెండు సినిమాల అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి ఈ రెండు సినిమాల షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుండగా అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా సమంత తన స్నేహితురాలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లింది అక్కడ తన స్నేహితురాలతో ప్రశాంతంగా వెకేషన్ పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేసిన సమంత ఒక బాలీవుడ్ సినిమాకి సైన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్లోకి వెళ్లి సెటిల్ అయి నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది తాప్సీ పన్ను ప్రొడక్షన్ లో సమంత సినిమా చేయడం కోసం సైన్ చేసినట్టుగా చెబుతున్నారు ఆ ప్రొడక్షన్ నుండి రాబోతున్న ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో సమంత అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించి తాప్సీ పన్ను సమంతను అప్రోచ్ కాగా ఖత విని సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటి వరకు అధికారికంగా రెండు ప్రాజెక్టులు మాత్రమే ప్రకటించబడ్డాయి మిగిలినవి అధికారిక ప్రకటనలు బయటకు వచ్చే వరకు కేవలం పుకార్లు మాత్రమే తాప్సీ అవుట్ సైడర్ ఫిల్మ్స్ బ్యానర్లో ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సమంత ఓకే చేసిందనే వార్తల్లో నిజం ఉందో లేదో తెలియనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆమె నిర్ణయంపై అంత సంతోషంగా లేరని అంటున్నారు ఎందుకంటే ఆమె ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో బాలీవుడ్లోకి ప్రవేశించడం తెలివైన ఆలోచన కాదు అని వారు భావిస్తున్నారని అంటున్నారు సరైన కమర్షియల్ సినిమాతో బాలీవుడ్లో కూడా ముందు సమంత తనని తాను నిరూపించుకోవాలని ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు